రుచులు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే పసందైన రుచుల్ని మీకు పరిచయం చేసేందుకు ఇవాళ మన రుచి చూడు కార్యక్రమం శ్రీపురం కాలనీలోని రేవతి గారి ఇంటికి వచ్చేసిందండి. మరి రేవతి గారు మీకు పరిచయం చేయడానికి రెండు రుచికరమైన వంటకాలతో సిద్ధంగా ఉన్నారు. ముందు మనం రేవతి గారిని పరిచయం చేసుకుందాం, ఆ తర్వాత వారు పరిచయం చేసే వంటకాలు ఏమిటో తెలుసుకుందాం. రేవతి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాండి. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఎవరండి పరిచయం చేస్తారా? విజయ్ గారని మా కొలీగ్. విజయ్ గారు నమస్తే. బాగున్నారా? బాగున్నాండి. నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మీకు కూడా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఎవరు వంట చేస్తున్నారు? ఇద్దరు తనే చేస్తారు. రేవతి గారు మీరేనా? నేనే చేస్తానండి. మీరే చెయ్యండి. మీరే చెయ్యి. నేనే చేస్తాను. ఆవిడ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. చేసేటప్పుడు చెప్పాలి కదా. చెప్పాలి కదండి. ఏం చేస్తున్నారు ఇంతకి? ఆలు జంతికలు. ఓహో, ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఇప్పుడు మనకి తినిపించడానికి రెడీగా ఉన్నారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. బియ్యపిండి, నువ్వులు, జీలకర్ర, ఆయిల్, ఆలుగడ్డ ముక్కలు, పసుపు. రేవతి గారు ఇప్పుడు నాకు రెండింటి గురించి చెప్పండి. ఒకటి ఆ పెద్ద గిన్నె ఇవ్వండి. ఉడికించిన ఆలు మిక్సీలో వేసి పెట్టే. అట్లనా? ఉడికించిన ఆలును మిక్సీలో వేసి మిక్సీలో వేసాం. ఇది పక్కన పెడదామే. ఇప్పుడు ఇది ఇవ్వండి. అది బియ్యపిండి. మరి బియ్యపిండి అన్నారు, ఎర్రగా ఉంది ఏంటిది? పసుపు అవన్నీ కలిపి పెట్టాను. ఇంకా కారం కూడా వేశారు మీరు? వేయలే, కారం వేయలే. పసుపు ఎర్రగా ఉంది అందుకని. అట్లా పసుపు ఎర్రగా ఎలా ఉంటుందండి? అది మా అమ్మ వాళ్ళు చేసేసారట, అది ఎర్రగా ఎరుపు వస్తుంది. మరి ఇప్పుడు మనం జంతికలు అంటే కొంచెం కారంగా చేసుకుంటాం కదా, మరి ఏం వేసుకోలేదు? వీటిల్లో వేయాను నేను. వీటిల్లో అంటే కారం వేస్తే బాగుండదు. అది అదే అనుకున్నాను, మీరే చెప్పేశారు. సో కారం వేసుకోకండి, ఇవి కారం వేసుకునే జంతికలు కావు. ఓకే, పసుపు వేశారు. పసుపు వేసుకున్న వరిపిండి. ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నారు? ఇవేమో మూడు ఆలుగడ్డలు. ఒక కిలో లెక్క చెప్పండి. పావు కిలోనా? పావు కేజీ అనుకోండి. పావు కేజీ ఆలుకి ఒక కప్పు ఒక కప్పు రైస్ ఫ్లోర్. ఏం లేదండి, వీటికి కొలతలు సరిగ్గా లేకపోతే గట్టిగా వస్తాయండి అంతే. ఏమండి, ఇగో ఇదే కొలత. ఈ గిన్నె అందరిలోనే ఉంటుంది కదా, ఈ గిన్నెకి ఒక మూడు ఆలుగడ్డలు అండి. ఉడికించేసుకుని వేసుకోండి. ఇంకోటి దాంట్లో ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోవచ్చు కూడా. మరి ఎక్కువ వేసుకోకూడదు. అయితే గొడవలు ఎట్లా ఉండండి, ఇప్పుడు కలుపుతారో చూద్దాం. ఓకే, ఇది పట్టుకొని చెప్తాను. ఇందులో నువ్వులు, జీలకర్ర దీంట్లో వేసేద్దామా? దాంట్లో వేసి ఎంత వేయమంటారు? మొత్తం వేసే వేసేయండి. వేసేయండి. ఎంత వేసుకున్నా బాగా పట్టేస్తా. ఓకే, తగినంత ఉప్పు. తగినంత ఉప్పు వేస్తాను. ఇప్పుడు పిండి వేసి కలుపుకో. మనం మురుకులు పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇది ఎర్ర కొమ్ములు, పసుపు కొమ్ములు. అలాంటివి ఉంటాయి నాకు తెలియదు, అందుకనే అడిగాను. గుండు కొమ్ములు అయితే మనకి పసుపు బాగా పచ్చగా ఉంటుంది. అదే మామూలుగా మనకి ఎర్ర కొమ్ములు అయితే అలవాటు కదా చేతులు కదా. మాకంటే కొంచెం కదండి. మీకు మాకు తేడా లేదా? ఉంది కదండి. మరే నేనైతే మరీ సబ్ జూనియరు. మీరు మీరు కూడా సబ్ జూనియరేనా? అంతే. ఏమండి ఏంటి హాబీస్, ఏం చేస్తుంటారు వంట అయిపోయిన తర్వాత? అమ్మ నాన్న మీరు వంట అయిన తర్వాత మీ వనిత టీవీ 11 నుంచి మొదలెడతా. తర్వాత మా టీవీ, ఈ టీవీ, జీ టీవీ అన్ని టీవీలు చూస్తాం. మొత్తం ఛానల్స్ అన్ని కవర్ చేసేస్తావా? ఎందులో ఏది బాగుంటే ఆ వంట రాస్తా. టీవీలు కాకుండా, టీవీ కాకుండా అంటే నేను మొన్నటిదాకా బాలాపూర్ జనప్రియలో ఉండేదాన్ని. అక్కడ సెక్రటరీగా పనిచేశాను. 1200 ఫ్లాట్స్ అవి. 1200 ఫ్లాట్స్కి మీరు సెక్రటరీయా? ఏమేమి చేసేవారు అక్కడ? అంటే అక్కడ అన్ని మామూలుగా గేమ్స్ గేమ్స్, పండగలప్పుడు వినాయక చవితి పండగలు, ఫ్లాట్స్ అన్ని నీట్గా ఉంచడాలు, అవన్నీ చేసేవారు. ఓకే, బాగా ఎనర్జీ కావాలండి. ఎనర్జీ నేను 10 చేశానమ్మా. అమ్మా గ్రేట్ అండి. అయితే మీలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఉన్నాయి. మీ హాబీస్ ఏంటండి? నూనె పెడదాం. నూనె పెట్టుకుందాం. విజయ్ గారు మీరు స్టవెల్ ఇచ్చండి ఒకసారి. హెల్పింగ్ నేచర్ అంటే మీరు ఇప్పటి వరకు చేసిన ఏదైనా ఒక మెమరబుల్ హెల్ప్ ఏమైనా ఉందా, మీరు బాగా గుర్తు పెట్టుకుని మీకు హార్ట్ టచింగ్ హెల్ప్ ఏమైనా ఏమైనా గుర్తుందా, ఏమైనా చేశారా? అంటే అంత పర్టికులర్ ఏం లేదు. ఎవరైనా ఇబ్బందిలో ఉంటే అసలు హెల్ప్ చేయాలని ఇది ఉంటుంది. మోరల్ హెల్ప్ ఇస్తూ ఉంటాను ఎక్కువ. అది ఓకే, మన శక్తి కొద్ది. మన శక్తి కొద్ది. రేవతి గారు నూనె కాగడానికి టైం పడుతుంది కాబట్టి మీ ఇద్దరికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వరండి. మీ ఇద్దరిలో ఎవరైనా సరే ఒక మంచి చిట్కా చెప్తారా? ఎవరు ఎవరు తీసుకుంటారో బంపర్ ఆఫర్ ఇస్తాం. పెసరట్లు వేస్తాం కదా మనం పిండి రుబ్బుకొని, వేసేటప్పుడు కొంచెం నిమ్మకాయ రసం పిండి,
పెనం మీద పెసరట్టేస్తే క్రిస్పీగా వస్తుంది. ఎక్కడ పిండమంటారు నిమ్మకాయ రసం పెనం? పిండిలో పిండి అప్పుడు పెనం మీద వేసుకుంటే అది చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇంత పిండి రుబ్బుకున్నాం అనుకోండి, ఎన్ని ఒకటే డిప్ప ఒక చెక్క చెక్క అది పిండుకుంటే క్రిస్పీగా వస్తాయా? చాలా బాగుంటాయి. సూపర్ అండి. పెసరట్లు ఫ్యాన్లు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఈ చిట్కా సూపర్ అండి. ఇంత పిండి రుబ్బుకున్నారనుకోండి, హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోండి, క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయట చిట్కాని. ఎవరికి ఎవరైతే పెసరట్లు ఫ్యాన్లు ఉన్నారో వాళ్ళు వాడుకోండి. మీరు ఏమైనా ఉపయోగించుకుంటారా ఈ బాబర్ ఆఫర్ని? చాలా బాగా వస్తాయండి, ఎప్పుడు చేస్తాను. ఓకే మీరు చెప్పండి. మన హౌస్ హోల్డ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మెడిసిన్స్ అవైలబిలిటీ ఉండవు మనకి. ఆ టైంలో మన హెడేక్తో సివియర్గా ఉన్నప్పుడు సొంటి ఇంట్లో ఉంటే గంధంలా తీసుకొని పెట్టుకుంటే 5 మినిట్స్లో రిలీఫ్. అబ్బా చాలా మండిపోతుంది కదండి. లేదండి, ఆ పెయిన్కి అది కూల్. అవునా? ఆ టైంలో అది బాగా మెడిసిన్ బాగా పనిచేస్తుంది. అబ్బా ఈ మధ్య చాలా మందికి తలనొప్పులు ఎక్కువ. నేను చెప్పాలనుకున్నాను, మీరు చెప్పేశారు. మైగ్రేన్ తలనొప్పులు విపరీతంగా 10 మందిలో 6 చాలా సఫర్ అయిపోతున్నారు. ఈ అమృతాంజనాలు జెండు బాంబులు ఏం వర్కౌట్ అవ్వట్లేదు. సొంటి అరగదీసి గంధాన్ని పెట్టుకోండి, చల్లకి చల్లగానే ఉంటుందట, పెయిన్ కూడా తొందరగా రిలీఫ్ అయిపోతుందట. అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోండి. నూనె కాగింది శ్రీవాణి. ఏమండి మమ్మల్ని చిట్కా చెప్పుకొని రా, మీ చిట్కా అయిపోయింది కదా, అందుకని నూనె కాగింది నూనె కాగింది. మా చిట్కా చెప్పింది కదా ఆవిడ. నేను చెప్తున్నాను కదా వాళ్ళకి, ఇంకా చెప్పేశారు అయిపోయింది. ఎంతమైన సీనియర్ డామినేటర్ అండి, చూడండి ర్యాగింగ్ అసలు ఇక్కడే చూపించేస్తున్నాను. ఇగోండి ఏమండి ఈ మురుకులు పావు ఎన్ని ఏళ్ళదండి? 50 ఇయర్స్ అయిపోయింది. అబ్బాబా పెళ్ళై 50 ఇయర్స్. ఇది ఇవన్నీ యాంటిక్ తీసుకు. ఎర్రగా భలే వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఆలోచన చిప్స్ తోటి శ్రీవాణి ఆలు జంతికలు రెడీ, టేస్ట్ చేసి. తప్పకుండా అండి, ఆలు జంతికలు రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పనా? ఏం కరకరలాడుతున్నాయండి. రేవతి గారు చెప్పినట్టు దీంట్లో కారం వేసుకోకుండానే ఉంటే బాగుంటుంది. కారం వేసుకుంటే మొత్తం టేస్ట్ అంతా మారేపోతుంది. ఎంత బాగున్నాయో, పిల్లలైతే భలే ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారండి. చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు తప్పకుండా టేస్ట్ చేయండి. సూపర్ శ్రీవాణి అంటారు నన్ను కాదు, రేవతి గారిని చెప్పినందుకు నన్ను. తప్పకుండా ట్రై చేయండి. రేవతి గారు ఆలు జంతికలు చాలా 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 టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ. విజయ్ గారు మేము కూడా ట్రై చేస్తున్నాం ఇట్లా మా పిల్లలకి. సో ఈరోజు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వనితా, మా తరఫున చాలా థ్యాంక్స్. వనితా టీవీ వారికి, వారి యొక్క యూనిట్కి, అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మీకు గాయత్రి సిల్క్స్ సైనిక్ పూర్వాధ అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. గాయత్రి గారు స్వయంగా డిజైన్ చేసిన శారీస్. గాయత్రి గారు స్వయంగా డిజైన్ చేస్తున్నారు, చాలా 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 బాగుంటున్నాయి. ఆ శారీస్లో ఒక శారీ మీకోసం గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో రేవతిగా తయారు చేసి చూపించిన ఆలు జంతికలు చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటకాలు ఏమైనా తెలిస్తే, మరి మన ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరికొన్ని సరికొత్త వంటకాలతో మీ ముందుంటాం. దిస్ ఇస్ శ్రీవాణి, నమస్తే.